గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సింథటిక్ బాస్కెట్బాల్ కోర్ట్, సీసీ బేస్డ్. సో ఇది బాస్కెట్బాల్ ఎక్విప్మెంట్, టోటల్ స్ట్రక్చర్తో మొత్తం టోటల్ కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, ఇది వచ్చేసి టెన్నిస్ కోర్ట్ అండి. ఈ కోర్ట్ వచ్చి టెన్నిస్ కోర్టు. మళ్ళీ తర్వాత ఇది వచ్చేసి మనకి బాస్కెట్బాల్ది ఇంకోటి గోల్ పోస్ట్ వచ్చేసింది. దాని తర్వాత సేమ్ అటాచ్డబుల్గా ఇది వచ్చి క్రికెట్ నెట్ ప్రాక్టీస్ స్ట్రక్చర్ అండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది సింథటిక్ వేసే ముందు ఏంటంటే ఇది ఫైబర్ మ్యాట్స్ అంటారు వీటిని. ఇది ఫైబర్ మ్యాట్స్. ఇది ఏంటంటే మనకి సీసీ మీద క్రాక్స్ అంటే పైకి రాకుండా, మళ్ళా సింథటిక్ బ్రేక్ కాకుండా, క్రాక్స్ రాకుండా కాపాడుతుంది. సో ఇది సేఫ్టీ పర్పస్. అండ్ ఇంకోటి ఏంటంటే సీసీ బేస్ అనగానే కంపల్సరీగా క్రాక్స్ అయితే 100% వస్తున్నాయండి. బట్ ఇది ఏంటంటే ఇది వచ్చేసి మనకి ప్రైమర్తోని దీన్ని పేస్ట్ చేస్తామన్నట్టు. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఫైబర్తోని ప్రైమర్తోని లేయింగ్తోని ఫైబర్ మెష్ని ఈ విధంగా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత దీని మీద రీసర్ఫేసర్ వస్తుందండి. సో ఇదేంటంటే చాలామంది ఉంటారు సింథటిక్ చేస్తాం అంత అని. క్వాలిటీ అన్నది దిస్ ఇస్ ద నెంబర్ వన్ క్వాలిటీ అండి. ఐఐటిఎఫ్ సర్టిఫైడ్తో చేసే సింథటిక్ సర్వీస్ అండి. ఇది వచ్చేసి మనకి 2 ఇయర్స్ వారంటీ ఉంటుంది. సో ఇక్కడ డిజైనింగ్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, ఇన్స్టాలేషన్ కానీ చేసింది ఇండియా స్పోర్ట్స్ ఇన్ఫ్రా అండి. ఇది వచ్చేసి చూస్తున్నారు కదా, ఇది క్రికెట్ స్ట్రక్చర్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇది బాస్కెట్బాల్ కోర్ట్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి అది టెన్నిస్ కోర్ట్ అండి. సో టోటల్గా కంప్లీట్గా ఇంకొక 4-5 డేస్లో టోటల్గా కలర్ కోటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫైబర్ మెష్ వేస్తూ ప్రైమర్ ఫస్ట్ లేయింగ్ సిస్టమ్ స్టార్ట్ అయిపోయింది. సో వితిన్ 5 డేస్లో ఇది మొత్తం టోటల్గా ఒక పొజిషన్కి వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో టోటల్గా సెకండ్ లేయింగ్ సిస్టమ్ కూడా చూపిస్తాను. సో ప్లీజ్ ఎనీ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైనింగ్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, ఇన్స్టాలేషన్ కానీ రిక్వైర్మెంట్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ ఇండియా స్పోర్ట్స్ ఇన్ఫ్రా. సైనింగ్ ఆఫ్.